బట్ లేని వాళ్ళు చాలా మంది రూపాయికి వచ్చేసి హ్యాపీగా దమ్ బిర్యానీ చూడండి ఆ లెగ్ పీస్ ఎవరండి రూపాయికి లెగ్ పీస్ బిర్యానీ పెట్టేది అండ్ నెక్స్ట్ బగారా రైస్ ఇది కూడా సింగిల్ రూపీకి ఇది ఎన్టీఆర్ గారు బిర్యానీ అమ్మా బిర్యానీ తినాలంటే పట్టుదల ఉండాలమ్మా నాకు పట్టుదల లేదు కానీ బట్టతల ఒకటి ఇదెంత ఒకటి టిష్యూ పేపర్లు ఇదేనా అమ్మో మేపర్ మ్యాజిక్ ఆ టీ ఇదేనా తీసింది నా ముఖం నుంచి టిష్యూలు మొత్తం వస్తాయి అన్ని తీసే బదులు ఒక మేకప్ కిట్ తీసుకొని వేసుకుంటా ఫస్ట్ ఫస్ట్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఫైవ్ మంత్స్ చూడంగానే ఫైవ్ మంత్ అప్పుడు పాప అప్పుడుదేనా పాప పాప నేను ఒక్కసారి చూడండి అక్కడ ఏముందో కాన్ఫిడెన్స్ కాల్ కలిపిండి ఇమాంజల్ గారు కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ కాల్ ఆ కాల్లో ఎవరెవరు ఉన్నారంటే ఫైమ ఆసియా ఇద్దరు ఉన్నారు తర్వాత చెప్పనండి నార్మల్ గా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ తర్వాత వాట్సాప్ చాటింగ్ లాంక పోయింది చాటింగ్ ల తర్వాత టేస్టీ తేజ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ని హలో ఫ్రెండ్స్ నేను వినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి అవడానికి వచ్చాను వినోమో హానెస్ట్ ట్రేడింగ్ ఈజ్ అన్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ స్మాల్ డైలీ ఎక్స్పెన్సెస్ వినోమో హ్యాస్ 2 మిలియన్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఇన్ ఇండియా ఈ ప్లాట్ఫామ్ లో మీరు ఎంచుకున్న అసెట్ విలువ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని చెప్పి అంచనా వేయాలి ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇక్కడ నేను ఎంచుకున్న అసెట్ విలువ పెరుగుతుందని 350 రూపీస్ పెట్టి ట్రేడ్ చేస్తున్నాను ఓకే లెట్స్ వెయిట్ అండ్ సీ ఎస్ ఇట్స్ ఇంక్రీజ్ ఐఎమ్ కరెక్ట్ ఇప్పుడు మనం గెలుచుకున్న అమౌంట్ 24 అవర్స్ లో బ్యాంక్ ద్వారా పేటిఎం ద్వారా విత్డ్రాయల్ చేసుకోవచ్చు అండి ఇందులో మినిమం డిపాజిట్ అమౌంట్ 350 రూపీస్ అదే మీరు నా ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ డబల్ అవుతుంది అన్నమాట వినోమో యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మీ డెమో ఖాతాలో 65,000 రూపీస్ వరకు పొందండి ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్ న్యూ స్ట్రాటజీస్ ట్రేడ్ వైజ్లీ యువర్ క్యాపిటల్ మే బి అట్ రిస్క్ ఆర్ యూ వినోమిస్ట్ జాయిన్ నౌ థ్యాంక్ యూ సో మచ్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎంత తీసా తెలుసా ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడికి వస్తుంది ఇక్కడ నుంచి వాయిస్ ఇక్కడ నుంచి వస్తుంది నీకు మాత్రం ఇక్కడ నుంచి వస్తుంది ఎందుకంటే ఫుడ్ ఛానల్ మొత్తం ఫుడ్ ఏదో ఉంటుంది కాబట్టి ఎవరు తీసుకొస్తా బయటికి అమ్మా ఇలా నుంచి మా వాళ్ళు పాపం ఆకలి ఆకలి అంటున్నారు కాబట్టి తీసుకొచ్చేసాను ఇక లేట్ చేయకుండా పెట్టేద్దాం కానీ అరే జిత్తుగా హైఫై హైఫై కాదు వైఫై వైఫై పాస్వర్డ్ చెప్పండి 1 2 3 జిత్తు ఇస్ గుడ్ శబాష్ 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 సరే ఓకే డన్ అరే యాక్చువల్లీ మీ ఏ ఊరు బ్రో నాది నిర్మల్ దగ్గర దిలవర్పురం అన్నమాట ఏంటిది నిర్మల్ దగ్గర దిలవర్పురం అన్నమాట దిలవర్పురం మీదమ్మా మాది దోమకొండ మీదే ఊర్రా మాది వరంగల్ అన్న వరంగల్ అంటే వరంగల్ దగ్గర మైబాద్ మైబాద్ అంటే ఎవరికి తెలియదు అని వరంగల్ అన్న మైబాద ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎవరు తెలియదు అంటారు అప్పుడు నువ్వేం చెప్తావు సర్కస్ చేసావు కదా అదే సర్కస్ చేసుకుంటే బాగుంటది అనుకో ఓకే డన్ బ్రో యాక్చువల్ నువ్వు మామూలుగా పటాస్ ఏ ఇయర్ పటాస్ 2019 ఏంది మనకి ఆడిషన్స్ ఆడిషన్ ఎంత మంది వచ్చారు మీతో పాటు వచ్చిన బ్యాచ్ ఎవరు ఫైమ పాప అప్పుడుదేనా పాప పాప నేను ఒక్కసారి చూడండి అక్కడ ఏముందో అయ్యో ఏంటయ్యా ఇది ఏంటయ్యా ఇది ఇట్లంటే ఇటు కూర్చోబెట్టుకునేవాడిగా నీకు వదలవా కాదు నన్ను లాగుతాడని నిన్ను నేను లాగాలని నాకు అసలు నేను ఎవరు లాగలేరమ్మా చెప్పి సరిపోదు మాది అన్న మాది 2019 అంటే మా ఆడిషన్ అప్పుడు 2000 మంది ఆడిషన్ వచ్చారు అందులో నుంచి 50 మందిని సెలెక్ట్ చేసేళ్ళు సంతాన డైరెక్టర్ అప్పుడు ఆ 50 మంది నుంచి వెళ్ళి మళ్ళీ ఒక 30 మందిని చేసేళ్ళు ఆ 30 మంది నుంచి వెళ్ళి మళ్ళీ ఒక 15 మందిని చేసేళ్ళు ఆ 15 మందిని నుంచి వెళ్ళి ఇవాళ ఉన్నది ఒక ముగ్గురమే ఓ ఇమాన్యుల్ గాడు నేను ఏ ఇమ్ము నువ్వు ఒకేసారా నాకంటే 2 నెలల ముందు ఓకే ఫస్ట్ ఫస్ట్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఫైవ్ మంత్స్ చూడంగానే ఫైవ్ మంత్ అప్పుడు మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఆ తాణం నేను ఫస్ట్ తాణం చేయకుండానే వచ్చింది అరే పిలిచినందుకు ఒకటి గట్టి తెలియదు
ఫుడ్ న్యాయం చేసావరా? నార్మల్ గా ఏంటంటే అప్పుడు ఒక పెద్ద డ్రెస్ వేసుకొని ఇంత హ్యాండ్ బ్యాగ్ ఉండే, హ్యాండ్ బ్యాగ్ ఇంత హ్యాండ్ బ్యాగ్ నార్మల్ గా అయితే నా ఇప్పుడు ఇది చిన్న చిన్న ఐవి వాడుతుంది, అప్పుడు ఇంత పెద్దది తీసుకుంది, అప్పుడు హెయిర్ స్టైల్ ఇలా ఇలా లేదు, అప్పుడు ఇంకా ఇలా వాలిపోయింది మొత్తం ఈ పక్కకి. లేదు కదా, మరి నేను హాస్టల్ ఉన్నప్పుడు ఎందుకు నాకు ఫోన్ చేసి ఇల్లు ఇదే ఇదే నాకు కావాలి ఫస్ట్, నేను ఎవరు చేయలేదు ఫోన్. అయితే నార్మల్ గా అప్పుడు ఎవరెవరు అంటే కాన్ఫిడెన్స్ కాల్ కలిపింది ఇమాన్యుల్ గారు, కాన్ఫిడెన్స్ కాల్. ఆ కాల్లో ఎవరెవరు ఉన్నారంటే ఫైమ ఆసియ ఇద్దరు ఉన్నారు. తర్వాత చెప్పను అన్ని చెప్పరా? ఇక్కడ రొమాన్స్ అంత పెద్దగా వీడికి నాకు ఏమి ఉండదు, కానీ వాడు వాడి లోపల కనిపిస్తుంది. నార్మల్గా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ తర్వాత వాట్సాప్ చాటింగ్ లాంక పోయింది. చాటింగ్ ల తర్వాత అరే చెప్తే నా నమ్మేంత ఉండాలి నీ మొహానికి. ఏయ్ వీడియో కాల్ చేయలే అమ్మ బాబాయ్, మరి ఓవర్ అయిపోతుంది ఆపు. కానీ చెప్ నువ్వు ఉన్నది చెప్పరా నువ్వు మరీ. ఇక బాగానే మాట్లాడుకుండేది, ఇప్పుడు కొద్దిగా అమ్మగారు కొద్దిగా అనుకుంటుంది కాబట్టి కొద్దిగా ఎలా అనుకుంటున్నా ఎలా అనుకుంటున్నా ఎలా తీసుకొచ్చినట్టు రోజమ్మ ఇద్దరు కింద నుంచి పుల్లబెట్టి ఇప్పుడు మళ్ళీ నేను తడాకా అనేటటువంటి ఏరియాలో ఒక షో చేశాను. అప్పుడు బుల్లెట్ భాస్కర్ అన్న గారు మా గురువు గారు టీమ్ లీడర్ అనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ జబర్దస్త్ అన్నకి టీమ్ లీడర్ ఇచ్చారు, అక్కడ నుంచి జబర్దస్త్ కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మామూలుగా ఎన్ని వాయిస్లు చేయగలరు ఏంటంటే దాదాపు ఒక 32-40 మధ్యలో కొడతా కొడతా. ఇంకా వాయిస్ నేర్చుకోలేదు, నేర్చుకుంటే అరే సీరియస్ అడుగుతున్నారా? నేను సీరియస్ గానే. సరే ఎవరెవరు వాయిస్లు చేయగలరు చెప్పు, చేయొద్దులే కానీ. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. అరే నీకు తెలిసిన హీరో పేర్లు కాదు రా, నువ్వు చేసే వాయిస్ అడుగుతుంది. వెంకటేష్ గారు చెప్పరా వాయిస్ చెప్పరా? అది ఇప్పుడే తిన్నాను కాబట్టి కొంచెం ఆగిపోయింది. సరే అది కాదు కానీ వీడు చేశాడు. అరే ఒక గొప్ప ఆర్టిస్ట్ మంచి కమెడియన్ ఫైమా వాయిస్ చేయరా. ఫైమా వాయిస్ చేయి. ఫైమా వాయిస్ ఫైమా అంటే ఆ వాయిస్ అది ఏదో అనుకుంటది జిమ్డి. అదే నిండి జిమ్డి జమ్డి ఏమిటి కాడోజు. నేను మాట్లాడేసాను షట్ అప్ అను. అరే అది కాదు షట్ అప్, అది నేను చెప్పేది షట్ అప్ అది కాదు రా. జూ జిమ్డి బడి ఇది చేసి ఇది అనుకుంటది, ఇది నిజంగా యాక్టింగ్, ఇది నాకు ఆస్కార్ ఇచ్చేట్టరేమో అనుకుంటది. కానీ అది కాదు. అసలు యాక్టింగ్ అంటే యాక్టింగ్లో ఒక జబర్దస్త్లో ఒక మలుపు తిప్పే క్యారెక్టర్ అన్న, మలుపు తిప్పాలన్న ఒక జిల్ జిల్ జిగేంద్ర తర్వాతనే ఆయన. మీకు తెలియంది ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ లో చేస్తున్నాడు. నీకు తెలియంది ఏంటంటే మీరు ఇద్దరు తెలియదు ఎవరికి, ఇక నువ్వు తెలిసినవని సైకిల్ లేపాగానే ఇక తెలిసిపోయినావు అందరికి, అదే కదా నీ బాధ. అలా ఖాళీ కూర్చుండే బదులు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కొద్దిగా ఎంకరేజ్ చేయండి చిన్నపిల్ల కానీ. ఒరే బెదిరిస్తావేంటరాడగచ్చు కదరా, కొద్దిగా ఎంకరేజ్ చేయండి. టేస్టీ తేజ ఛానల్ని చూస్తే మీ నూరు కూడా ఊరాలంటే పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టించుకోవద్దు. టేస్టీ తేజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టి కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనడు అప్డేట్ కొత్త కొత్త అన్ని ఇస్తుంటాడండి, అవి చూసి ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్మెంట్ కానీ హ్యాపీగా ఉండండి. ఇదే నా ఈ యాటిట్యూడ్ చూసే బిగ్ బాస్ లోకి పిలిచింది. ఎనీవే లాస్ట్ డెలివరీ డేట్ ఎప్పుడు? డెలివరీ డేట్ ఏంది అంటే ఇంకా రెండు రెస్టారెంట్లకి వెళ్తే వచ్చేస్తాడు వాడే. ఆల్రెడీ మొఖాలు మండిపోయి ఉన్నారు చూడండి, మళ్ళీ ఎంత మండుతుంది. అరే ఇలా పట్టుకోవడం చూస్తున్నా అన్ని అందరూ చూస్తున్నారు వాళ్ళు కూడా.
అంటే మా మధ్యలో ఏం లేదు, మీరు ఎందుకు లేదు, ఇంత గ్యాప్ ఉంది, ఇండైరెక్ట్ చెప్తున్నావా వీళ్ళు మా మధ్య రాయమని? మధ్యలో ఏం లేదు, మీరు మళ్ళీ ఏమేమో రాయకండి, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు రాయడానికి, నువ్వు చెప్పినా రాయరు మీరు. ఇలా పట్టుకున్నానని అలాంటి ఏమనుకోకండి, ఇబ్బంది పిలిస్తే వచ్చారు, నేను పిలవకుండా వచ్చాను. బాబా పిలవని పేరంటానికి కుక్కల హడావిడి అంటారు చూడు, పెళ్లి కుక్కల హడావిడి. సారీ ఇలా మార్చేసారు ఈ మధ్య. యాక్చువల్గా నువ్వు ఇంగ్లీష్ చదువుతా ఉంటావు, ఆ ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? నేను మా గురువు గారు భాస్కర్ అన్న దగ్గర నేర్చుకున్నాను. అవునా? యా ఇంగ్లీష్ ఏ నువ్వు ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నావు? ఒక పటాసులో కూడా అప్పుడు మాట్లాడేదాన్ని కదా, పటాసులో మాట్లాడేది, నా పేరు చెప్పదు. అది హట్ అయ్యాడు, నీకు ఒక హార్ట్ దానికి ఒక హట్ట. ఇప్పుడు మన తర్వాత పోయి సెట్ చేయను, తమ్ముడు తమ్ముడు షూట్ చేస్తున్నాను మీ తమ్ముడే అనుకుంటాను. ఎవరితో కావాలి చెప్పు నీకు? ఆ ఎవరితో కావాలంటే నేను ఎవరితో కావాలంటే మీ పేర్లు ఎవరి తెలియదు. సరే అన్న, నీకు ఎవరితో ఫోటో కావాలి, పేర్లు చెప్పు. నేను ఒక పేరు చెప్పు, ఇక్కడ ఎవరి పేర్లు తెలుసా? ఫైమా? ఏ పేరండి? అదంతా కాదు కానీ వీళ్ళిద్దరు తెలియదని అన్నాడు. ప్రదీప్ అండి, ప్రదీప్ అన్న నేను మొన్న ఒక షోలో చేశాం కదా, కన్ఫ్యూజ్ అయ్యాను. ఇద్దరు ఒకేలా కొంచెం ఇటు రావాలరా అంటే మీరు అదంతా కాదు కానీ అన్ని ఇరుక్కుపోయాడు అక్కడ. కొంచెమైతే పాపం ఏవో జరిగేటి. వచ్చి నాకు స్పేస్ లేదా? అసలే మర్చిపోయా, ఆయన ఎవరని అడుగుతాడు చూడలేదా ఆయన ఎవరో తెలుసా? మలుపు తిప్పే క్యారెక్టర్లు చేసి బిగ్ బాస్ లోకి వెళ్ళిండు ఆయన. బిగ్ బాస్? బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ఆయన. కాలు మొత్తం ఊకోనా, నీ గురించి నీకు తెలియదు. తన పేరు తెలుసు కదా? పంచప్రసాద్ అన్న. పంచప్రసాద్ వెళ్ళే. సరే ఓకే డన్ బ్రో. మీకు గుంటూరు అన్న ఏం చేస్తున్నారు బ్రో? ఇక్కడ మీరు ఏం చేస్తుంటారు? ఫుడ్ తినడానికి వచ్చిండు. నీ లెక్క సాఫ్ట్వేరా నేర్చుకుంటున్నారా? బ్రదరు ఇక్కడ కూడా ఫుడ్ తిన్నారా? ఎట్లా టేస్ట్ ఎట్లుంది? ఓకే కస్టమర్ రివ్యూ కూడా ఇచ్చేసారు, నెక్స్ట్ మేము తినేస్తాం, మీకు ఫోటోనే కావాల్సింది. ప్రవీణ్ అను సెల్ఫీ కూడా అందరికి దా బ్రదరు. ఇది పక్క వచ్చేసి మేము ఫ్రేమ్లో పడతాం కానీ అండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాను కదా ఇందాక మీకు రూపాయి బిర్యానీ అని చెప్పి, ఇదిగో ఆ రూపాయి బిర్యానీ దగ్గరకు వచ్చేసాం. ఒక నిమిషం నేను దీన్ని ఇంట్రోడ్యూస్ చేస్తా అన్న. జితన్న ఇదిగో ఇది బగారా అన్నం, తెలుసు, ఇది కూడిక అన్నం, ఇది తీసివేత అన్నం. బగారా అన్నం అన్నది నేను తీసుకున్నాను. ఇట్లనే అంటే ఏమైంది ఇది పెద్ద పంచ? ఇది బగారా అన్నం, ఇది కూడిక అన్నం, ఇది తీసేత అన్నం, ఇది గుణకార అన్నం. చెప్పి త్రికోణమితి అన్నం, ఇది మ్యాట్రిక్స్ అన్నం, ఇది సర్కిల్ అన్నం, ఇది రేఖాగణిత అన్నం. గుణకారం అన్నం అక్కడే నాకే బాగుంది. ఇందుకు కదా నువ్వు మలుపు తిరిగే క్యారెక్టర్లు చేసేది. నేను అక్కడ మలుపు తిప్పినో లేదో తెలియదు కానీ నువ్వు ఎందుకు అన్నాను మలుపు తిప్పుతున్నా? జీవితంలో ఏదైనా ఆశయం ఉందా? ఎందుకు లేదన్నా, నాకు జీర్ణాశయం ఉంది కదా. చెప్పు ఇంకా పిత్తాశయము. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అందుకనే మలుపు తిరిగే క్యారెక్టర్లు చేసి. అందుకే అది కాదు, జిల్ జిల్ జిత్తు ఒక్కసారి. నేనేం చేయాలి? ఓకే డాన్ చెప్పే కదా, 1 రూపీ బిర్యానీ, 2 రూపీస్ బిర్యానీ, 5 రూపీస్ బిర్యానీ. ఓకే అన్న, ఇలా ఏది 1 రూపీ, ఏది 2 రూపీస్, ఏది 5 కాదు. రా మీ దగ్గర రూపాయి నోట్ ఉంటే రూపాయి ఇదే ఇస్తారు, 2 రూపాయలు ఇచ్చిన ఇచ్చి 5 రూపాయలు ఇచ్చిన ఇదే. రూపాయి నోట్, 2 రూపాయలు నోట్, నోట్ ఇస్తేనే. అండ్ వీళ్ళు ఇది కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి స్టార్ట్అప్ ఆఫర్ కింద కాదండి, లైఫ్ లాంగ్ ఉన్నంత కాలం ఇది పెడతారు. ఫస్ట్ లో వీక్లీ 1 డే అంట, ఎవ్రీ థర్స్డే ఫస్ట్ 100 కస్టమర్స్ కి 1 రూపీకి వీళ్ళు బిర్యానీ సర్వ్ చేస్తున్నారు. ఇక
పోను పోను ఒక 3 డేస్ ప్లాన్ చేస్తారంట. అది ఎప్పుడు అనేది నేను మళ్ళీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మెన్షన్ చేస్తా. బట్ 1 రూపీ బిర్యానీ ఇవ్వడం అనేది నిజంగా గుడ్ కాజ్ బ్రో. అండ్ లేని వాళ్ళు చాలామంది రూపాయికి వచ్చేసి హ్యాపీగా దమ్ బిర్యానీ చూడండి, ఆ లెగ్ పీస్ ఎవరండి రూపాయికి లెగ్ పీస్ బిర్యానీ పెట్టేది. అండ్ నెక్స్ట్ బగారా రైస్ ఇది కూడా సింగిల్ రూపీకి. ఇది ఎన్టీఆర్ గారు బిర్యానీ సరే ఓకే. సింగిల్ రూపీ 2 రూపీస్ 5 రూపీస్ లేకపోతే యాక్చువల్ గా ఈ సింగిల్ బిర్యానీ కాస్ట్ వచ్చేసి 69 రూపీస్ అండి. బగారా రైస్ కాస్ట్ వచ్చి 59 రూపీస్. అండ్ 1 రూపీ బిర్యానీ ఒకవేళ అయిపోయింది అనుకోండి, కస్టమర్స్ డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్లకుండా హాఫ్ రేట్కే వాళ్ళు ఈ యొక్క బిర్యానీ కానీ బాగా రైస్ మనకు స్పాన్సర్ చేస్తున్నారు. అంటే 69 రూపీస్ బిర్యానీ హాఫ్ రేట్, 69లో సగం ఎంత బాబా? 34 అండ్ హాఫ్. 1 రూపాయి కూడా తినేస్తారు అనుకుంటుంది, అదేగా 35 రూపీస్కి చేస్తారు. కొత్తగా చేసే ప్రమోషన్ అని కాదులే కానీ వీళ్ళందరికీ తెలియాలని ఒక యూనిక్ కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నారు. ఇక లేట్ చేయకుండా మనం ఈ బిర్యానీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. అదే టేస్ట్ చేయడం అంటే నార్మల్లే కానీ ఈసారి మనం వీళ్ళకి బిర్యానీ ఛాలెంజ్ పెడదాం. బిర్యానీ తినాలంటే పట్టుదల ఉండాలమ్మా. నాకు పట్టుదల లేదు కానీ బట్టతల బట్టతల లేవు కానీ అంతే చేస్తావనే నేనక ఒకరిని పెట్టా చూడు. ఎవరు? అరే ప్రవీణ్. అక్కడ కాదు నీ వెనక నాయన. అవును ఉన్నాడు, బాగానే ఉన్నాడు. అయితే ఏంటి ఆ చేతిలో కర్ర ఉందా? ఆ చేతిలో లేకుండా తర్వాత మాయమైతే చూసుకో. అది మాయమే మీ దగ్గరికి వస్తుంది. సరే ఓకే దాంట. అదే జిత్ నువ్వు బగారా తింటావా బిర్యానీ తింటావా? నీ ఇష్టం. నువ్వేం తింటావురా? నేను బార్గారా. బార్గారా సరే రా ఉండు స్టార్ట్ అన్నాక పెట్టే గుగ్గి పెట్టే కోడి కొంగ పీసు పెరంగు జిత్తు తర్వాత నువ్వు ఒక్కసారి. సరే సరే స్టార్ట్ చేద్దాం. ఇక తిని స్టార్ట్. ఏది కీప్ పెరుగు ఇంకోసారి నువ్వు జిత్తని అన్నావు అనుకన్నా అది కర్రీ అని ఎట్లా అంటే నువ్వు కర్రీ జిత్త అట్లా కర్రీ అనొద్దని అసలు ఫీల్ అవుతారు. అరే నువ్వు తెలుగులో చెప్పొచ్చు కదా దానికి. అసలు ఆ కర్రీ పదమే నాకు అమ్మా తల్లి తినండి. ఓకే డన్. ఇక 3 2 1 టైం స్టార్ట్. అమ్ము స్పూన్ కాదురా ఇది ఛాలెంజ్ రా. టేస్ట్ చేసి చూస్తున్నావు ఛాలెంజ్ కొడదమే నేను లేట్ చేయొద్దు. ఓకే నీ నువ్వు తినరా ఛాలెంజ్ నాకు పెట్టుడు కాదు నువ్వు పెట్టుకో. జిత్తన్న ముఖం చూసి ఎందుకంటున్నా నువ్వు? 1 రూపీకి పెడతాం అనేది అసలు ఆసం. అసలు ఆసం ఈ బగారా రైస్ ఆ చికెన్ 1 రూపీయా? బగారా చికెన్ కలిపి దేవుడా నువ్వు పెట్టాను బగారా అని చికెన్ కూడా కలిపి 1 రూపీ అని ఏమవుతుందండి రూపాయి కొట్టుకుంటారు అట్లా ఈ రోజుల్లో? ఓన్లీ చికెనే కాదు లెగ్ పీస్ కూడా 1 రూపీకే వస్తుంది. నాకు అర్థం కాదు ఇక్కడ ఏమంత పెద్ద పర్ఫార్మెన్స్ పీక్తున్నాడని లెగ్ పీస్ ఇచ్చారు మాకు ఇయ్యలేదు. మరి వీడికి ఎందుకు రాలేదు? వీడు లోపల దాచిపెట్టాడు. నీకు కావాలో చెప్పు లెగ్ పీస్ తెప్పిస్తా ఇంకో రూపాయి ఇచ్చి. ఇబ్బంది ఏం పడవసలు అక్కడికి వెళ్తే అమ్మో రేట్లు ఎక్కువ అనుకోవడం లేదు. రూపాయి ఇస్తే అసలు ఇచ్చా. నాకు ఇబ్బంది ఫుడ్ దగ్గర కాదు ఇక్కడ కామెడీ తోటి. నిజంగా అండి టేస్ట్ చాలా బాగుంది. యాక్చువల్లీ 1 రూపీకి విత్ కర్రీ రైస్ అని అంటే అద్భుతం. ఓకే ఈ రెస్టారెంట్ ఓనర్ మన పవన్ గారు సార్ ఒకసారి రండి సార్.
అసలు మీ కాన్సెప్ట్ ఏంది, మీరు ఇది ఎందుకు పెట్టారు, ఈ అన్లిమిటెడ్ యొక్క థీమ్ ఏంటి, మా వాళ్ళకి చెప్పండి ఒకసారి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ప్రైజెస్ ఉండాలి, పాకెట్ ఫ్రెండ్లీ ఉండాలని ప్లాన్ చేశాము. మీ మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా వచ్చి ఎంజాయ్ చేయాలి పార్టీ, అది మెయిన్ కాన్సెప్ట్. యాజ్ ఎ కస్టమర్గా నాకే కాదు చాలా మందికి వచ్చే డౌట్ నేను ఒకటి అడుగుతానన్నా, మీరు ఇంత తక్కువ ప్రైజులకి మీకు ఇది ఇస్తున్నారు, మీకు ఎలా అది నెగోషియేట్ అవుతుంది? అంటే ఏంటిదంటే మేము వాల్యూమెట్రిక్, ఎందుకంటే ఇది చెప్పగానే ఫైమా బాబా అడిగిన ఫస్ట్ ప్రశ్న అదే నన్ను. మాది మెయిన్ కోర్ బిజినెస్ ఇది కాదు, మాది మెయిన్ బిజినెస్ ఏంటంటే ఎవరైనా స్టార్టప్స్ కానీ కెఫెటేరియా స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి మేము సెట్ చేస్తాం, మెయిన్ కోర్ బిజినెస్ ఇది కాదు మాది. అందుకనే మాకు ఆల్టర్నేట్ బిజినెస్ ఉంది కాబట్టి మేము రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాం. మీ దగ్గర పానీపూరి కూడా ఉంది కదండి, అన్లిమిటెడ్ 29 rupees ఇస్తే అన్లిమిటెడ్ మీరు ఎంతైనా తినొచ్చు. ఎందుకంటే అది లేడీస్ గురించి పెట్టడం, బేసిక్గా లేడీస్కి పానీపూరి అంటే చాలా ఇష్టం కదా, ఇక్కడికి వస్తే మనం ఎన్నైనా తినొచ్చు. ఇంకా మీరు లాభం వస్తుందా నష్టం వస్తుందా అనే విషయం పక్కన పెడితే చాలా మంచి ఆశయంతో వర్క్ చేస్తున్నారు. అమీర్పేట లాంటి ఏరియాలో అమీర్పేటలో చాలా మంది స్టూడెంట్స్ గురించి మనం తీసుకొచ్చాం. నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అన్న, చాలా మంది పాపం ఫుడ్ తినడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడ పంట తినేటటువంటి మంచి క్వాలిటీ కాంప్రమైజ్ లేదు. క్వాలిటీ ఎందుకంటే మేము లోకల్ ఏం సోర్స్ చేయం, డైరెక్ట్ ఫార్మ్ లేదు. క్వాలిటీ విషయం మేము తింటున్నాం కాబట్టి చాలా చాలా బాగుంది. మామూలుగా ఒక హైఫై రెస్టారెంట్ లో తింటే ఎలా ఉందో ఆ విధంగా. ఇక్కడ ఈ లొకేషన్ కూడా చూడడానికి చాలా బాగుంది అసలు కదా. ఫ్రీడమ్ ఫైటర్స్ పెట్టినందుకు కారణం ఫ్రీడమ్ ఫుడ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫుడిస్తాన్ అంటే ఏంటిదంటే హిందుస్థాన్ లో ఫుడిస్తాన్, తెలుగులో ఇస్తాన్ అని అర్థం కాబట్టి ఫుడిస్తాన్ అని పెట్టింది. ఎవ్రీ థర్స్డే మీరు వచ్చేసేయండి, రూపాయి నోట్ కానీ 2 rupees నోట్ కానీ 5 rupees నోటేనా? నోట్ ఓన్లీ నోట్, బల్లి చదువుతున్నా, రూపాయి నోట్ కానీ 2 rupees నోట్, 5 rupees నోట్లు భయ్యాకి ఇచ్చేసేయండి, కడుపు నిండా బిర్యానీ తినేయండి. 5 rupees నోట్ కూడా లేదు, ఎవరి దగ్గర లేదు, వాళ్ళు వచ్చారు అన్నప్పుడు వాళ్ళకి 50% ఇస్తాం మనం, ఫస్ట్ 100 కస్టమర్. అన్న నాకు డౌట్, ఇప్పుడు 1 rupee నోటు, 5 rupees నోటు, 2 rupees నోటు ఇస్తారు కదా, ఈ నోట్లను మీరు ఏం చేస్తారు? ఏం చేయండి, దాచుకుంటారు మళ్ళీ బిర్యానీ నాకు కావు, 100 rupees 100 notes ఇచ్చేస్తాను అంతే. అంటే ఇప్పుడు అక్కడ ఫిల్టర్ వేయడానికి కస్టమర్, ఇంకోటి ఏంటంటే 1 rupee కాయిన్స్, 2 rupee కాయిన్స్ అని రిస్ట్రిక్షన్ ఉంటుంది, ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు సపోజ్ గల్లీ వాళ్ళే ఉన్నారు, వాళ్ళే 100 వచ్చి నిల్చుంటారు. ఈ ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఇంత తక్కువకి ఇవ్వాలి ఇలా చేస్తే? నేను ఇప్పుడు ఎక్కడన్నా ఫ్యామిలీని తీసుకెళ్ళాను అనుకో, 5 stars అయితే వెళ్ళలేము కదా మనం, అయితే 1000-2000 వస్తుంది. సపోజ్ రోడ్ మీద తిల్లాలని ఫ్యామిలీని తీసుకెళ్ళాము మనం, ఆంబియన్స్ కొంచెం మనకు హర్ట్ అవుతుంది. అట్లా మనం చాలా మంది మన దాంట్లో ఉంటారు, వాళ్ళకి కూడా మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామని. సూపర్ బ్రో. అంటే ఏంటంటే ఆంబియన్స్ ఎట్లా ఉండాలి అంటే రిచ్ ఉండాలి, కాంప్రమైజ్ లేదు, రిచ్ ఉండాలి, రేటు తక్కువ ఉండాలి. బయటకి వెళ్ళి 1000-2000 ఫ్యామిలీని తీసుకుని ఖర్చు పెట్టే బదులు ఇక్కడికి వచ్చి తింటుంది. 10 వస్తే 1000 ఏమన్నా బయటకి వెళ్ళి తెచ్చుకుంటా అంటే ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానేడంత పొట్ట కోసం అని బయట రేట్లు చూడగానే నిజంగా తినాలని వద్దాను. ఇప్పుడు ఇక్కడికి రాగానే ఆ పాట కోసం ఈ లీడ్ తీసుకున్నావు కదా, సింగర్ అన చెప్తాను కింద కింద నువ్వు పాడేటప్పుడు కిందరా జిత్తు సింగర్ ఒకసారి అక్కడ వేస్తాం, కింద కూడా వేస్తాం జిత్తు సింగర్ వరకు. ఓకే అక్కడ వరకే. థాంక్ యూ సో మచ్, మీకైతే ఆసం పొండి పెట్టారు మాకు, చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఏంటిదంటే ఇలాంటి ఆఫర్ పబ్లిక్ కూడా తెలవాలి, ప్లస్ టేస్ట్ వైజ్ మీరే చెప్పాలి, నేను చెప్పదు. చాలా బాగుంది అన్న, క్వాలిటీ కూడా బాగుంది. చాలా చోట్ల వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ కూడా మనకి ఇలాంటి బిర్యానీస్ పెట్టుకొని హండిల్ టైప్ ఇస్తారు కదా, వాటి మీద చాలా బెటర్ ఉంది. ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ మనం ఇక్కడికి హ్యాపీగా వచ్చి కూర్చొని యాంబియన్స్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా మన ఫ్రెండ్స్తో చిట్చాట్ చేసుకుంటే 5 rupees 1, 2, 3, 4 rupees 4 notes ఇస్తే సరిపోతుంది కానీ ఇప్పుడు చీప్ ఉండదు. ఇప్పుడు ఎక్కడ పాత రోడ్డు మీద తినంటే చీప్ ఉండదు, కానీ ఇక్కడ ఆంబియన్స్ వైజ్ చూస్తేనే వాళ్ళు ఇంత తక్కువలో ఇస్తారని వాళ్ళే క్లాస్ రెగ్యులేజ్ చెప్పొచ్చు ఫస్ట్. నిజంగా టేస్టింగ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఒకటే మనమండి, చాలా క్వాలిటీగా ఉంది. అంటే మనం మామూలుగా 5-star హోటల్లో కానీ మంచి మంచి హోటల్స్కి వెళ్తాం కదా, అక్కడ ఎంత క్వాలిటీ క్వాంటిటీ ఉందో ఇక్కడ కూడా అంతే క్వాంటిటీ ఉంది. అండ్ తక్కువ ధరలో మనకు కడుపు నిండా భోజనం పెట్టడానికి మంచి ఆలోచన ప్రయత్నంతో చేస్తున్నారు. మెయిన్ గా అయితే యూత్ కు చాలా 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 యూజ్ అవుతుంది. అదంతా కాదు కానీ అన్న నాకు మ్యాజిక్ వచ్చు. అవునా, ఇప్పుడు చూడండి చూస్తున్నా ఇదెంత, ఒకటి ఇదెంత, ఒకటి రూపాయి బిర్యానీ, 2 rupees బిర్యానీ అని చెప్పావు కదా సింబాలిక్ గా. ఇంకో
వాడి నేను టిష్యూ పేపర్లు ఇదేనా అమ్మో మేపర్ మ్యాజిక్ ఈ రిగిదాను తీసింది నా ముఖం నుంచి టిష్యూలు మొత్తం అది అమ్మ థ్యాంక్ యూ అన్నీ తీసే బదులు ఒక మేకప్ కిట్ తీసుకొని వేసుకుంటే టిష్యూలు ఓకే డన్రా ముత్తాన్ గారే నీకెట్లా ఉంది ఏంది మిడిల్ డ్రాప్ అయ్యావేంటు మిడిల్ డ్రాప్ కాదు అంటే కొంచెం నీ చేసే కామెడీ కూడా ప్రజలకి మెల్లమెల్లగానే పట్టుకుంటుంది నిజంగా బాగుందన్న మరి మూతి దుడుచుకొని చెప్పు మరి నువ్వు మంచిగా తెలవద్దని నిజంగా బాగుంది అసలు 1 రూపీకే బిర్యానీ అంటే షాక్ అందరు అది అందరు చెప్పారు వేరే కొత్త చెప్పు నీ అమ్మ ఇంకేం చెప్తా నువ్వు మాట్లాడినీ ఇక్కడ ఏంటి అవును చూస్తే మాటలు కూడా రావట్లేదు నీకు మర్చిపోతాను మర్చిపోయాను అన్న భయం అది నిజంగా బాగుంది అన్న మీరు ఎప్పుడన్నా తినాలనుకుంటే మీరు కూడా మాలా ఎంజాయ్ చేయాలనుకుంటే రియల్ గా ఈ వ్యూని చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే అంత బాగుంది అవన్నీ చెప్పిన మూడు ఖరాబ్ అవుతుంది దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది మీరు కూడా అమీర్పేట రండి ఇది ఎక్కడన్నా సత్యం థియేటర్ నుంచి జస్ట్ 100 ఫీట్ వాక్ డిస్టెన్స్ లో వచ్చేయచ్చు రిలయన్స్ మా పక్క తందులో ఉంటది అన్లిమిటెడ్ ఫుడ్ ఇస్తాను అన్లిమిటెడ్ ఫుడ్ ఇస్తాను లో చాలా ఫుడ్ ఇస్తారు చాలా ఏడుసావులే విరిచి వచ్చినాడా మీ ఇష్టం ఉన్నది తినేయచ్చు ఓకేనా తక్కువ ధరలు మీ కడుపు నిండా తినండి హ్యాపీగా వినాయక చవితికి చందాలు చదివిన హాయ్ అండి ఇక్కడ ఓకే డన్ యాక్చువల్గా అయితే మా అందరికి చాలా బాగా నచ్చేసిందండి మనం యాక్చువల్గా ఎప్పుడు రాగానే మా వాళ్ళు ఫుల్ ఆకలి వెళ్ళాలని ఫుడ్ స్టార్ట్ చేసాం ఈ రోజుకి చాలా అండి ఇది బాయా ఇంగ్లీష్ నుంచి వచ్చిందని అంతే ఇక్కడ నుంచి వచ్చిందా వచ్చింది అన్న ఇక్కడ నుంచి వచ్చింది ఇక్కడ నుంచి వచ్చింది మొన్న ఇక్కడ నుంచి వచ్చింది ఓకే డన్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ బాయ్